గోదావరి జిల్లా కాకినాడ రూరల్ కరప గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు అట్టహాస్యంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పిఎస్సీ మెంబర్ పంతం నానాజీ పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జన సైనికులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి అందరూ పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం కరప జన సైనికులు బ్లడ్ బ్యాంక్ లో పాల్గొని భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత మా ప్రీతమ నేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కరపలో జన సైనికులు పెట్టినటువంటి బ్లడ్ బ్యాంక్ కరోనా కారణంగా మరే ఇతర కారణాల వల్ల అనేక మంది అనేక ఇబ్బందులు గురవుతున్న తరుణంలో పెద్ద సంఖ్యలో కరప జన సైనికులు ఇవాళ రక్తదానం అంటే సందర్భంగా ఇవాళ ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పం చేయడం జరిగింది. చాలా గొప్ప సంకల్పం. గత 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు కానీ ఒక నిర్మాణం కానీ ఏది కూడా జరగడం జరగలేదు. రోడ్లు అనేది మరీ దారుణమైన పరిస్థితుల్లో ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లోనైతే ఒక లిండు కలిపి ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తే ప్రశ్న కూడా అయిపోయింది. దారుణమైన పరిస్థితి స్కూల్కి వెళ్ళి పిల్లల దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ దగ్గర నుంచి భార్య భర్తతో కలిసి ఎక్కడికైనా వెళ్దామన్నా ఏదో నా గోతుల్లో పడుతుంది చూస్తా ఉన్నా అన్ని రోడ్లు ఆయన ఉంచుకుని దాని మీద ఒక సంకల్పం చేయాలి. 2వ తారీఖు ఈ రాష్ట్రంలో